మిత్రులందరికీ జై భీమ్. నిన్న ఈరోజు పత్రికల్లో మరి వివిధ ఛానల్స్లో మనం చూస్తున్న విధంగా కేంద్రము అధికారంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పాలనా శాఖల్లో జాయింట్ సెక్రటరీ మరి డైరెక్టర్ హోదాలు కలిగినటువంటి సీనియర్ లెవెల్ పొజిషన్స్ని లేటరల్ ఎంట్రీ ద్వారా ఫిలప్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ జారీ చేసినట్లు, దానిపైన మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా ఎదురవుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలా, భారత రాజ్యాంగం పేరు మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతామని, భారత రాజ్యాంగం ప్రకారమే పాలన చేస్తామని బయట హామీలు ఇస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా తమ యొక్క మనువాద హిందుత్వ మెజారిటేరియన్ అజెండాను అమలు చేసేదానికి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒకదాని వెనుక ఒకటి నిర్వీర్యం చేస్తూ పోతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక దశలో ఈసారి 300-400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వాళ్ళు చేయడం, ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రజలు వారికి అటువంటి మెజారిటీ ఇవ్వకుండా ఒక లిమిట్లో పరిమితిలో పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మరి ఈరోజు 2 రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం పట్ల తమకు చాలా భక్తి ఉందని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఫోటోలు దిగినటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా ఆ రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రసక్తే లేదు, రాజ్యాంగమే మనకు ఒక మంచి పవిత్ర గ్రంథం అని చెప్తూ ఒక పక్క, మరొక పక్క తమ యొక్క పద్ధతిలో భారత రాజ్యాంగం దళిత గిరిజన ఓబీసీ వర్గాలకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లను ఎత్తివేసేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంతకుముందు అనేక సార్లు పార్లమెంట్లో కూడా స్పష్టమైనటువంటి ప్రకటన ఈ ప్రభుత్వం చేసింది. ఒకసారి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటైజేషన్ అయితే ఇంకా దాంట్లో రిజర్వేషన్లు అన్నవి ఉండవు, అంటే మనం ఉద్యోగ అవకాశాలు కోల్పోతాం. మరి ఈ పరిస్థితి ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో వస్తూ ఉంది. అంతేకాకుండా ఒక పద్ధతి ప్రకారం నేను చెప్పినట్లు బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానివ్వండి, మిగతా అండర్టేకింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని విభాగాలను ప్రైవేటు వారికి దత్తం చేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క, మరొక పక్క రిజర్వేషన్లను డైల్యూట్ చేసేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే పూర్తిగా రిజర్వేషన్లను తీసివేయాలి, ఈ రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఏదైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు ఉన్నాయో వాటిని తీసివేసి వారిని తిరిగి బానిసలుగా ఈ మనువాద పాలకుల కింద పనిచేయాలన్నటువంటి ఒక హిడెన్ అజెండాతో పనిచేస్తున్నటువంటి పద్ధతిని మనం గమనించాలి. మరి బ్యూరోక్రసీ కేంద్ర ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు పాలసీ డెసిషన్స్ తీసుకునేటువంటి ఆ లెవెల్లో జాయింట్ సెక్రటరీసు మరి అదేవిధంగా డైరెక్టర్ స్థాయిలో ఈ కొత్త పద్ధతి కనిపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేటరల్ ఎంట్రీ అని, అంటే డైరెక్టర్ రిక్రూట్మెంట్ తనకు నచ్చిన వాళ్ళని తీసుకునేదానికి లేదా కాంట్రాక్ట్ బేసిస్ అని, ఈ కాంట్రాక్ట్ బేసిస్ లేటరల్ ఎంట్రీ అన్న సిస్టాన్ని 2018లో ఈ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టి తనకు నచ్చినటువంటి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారి మతోన్మాద సంస్థల నుండి కావలసినటువంటి వాళ్ళను దీంట్లో రిక్రూట్ చేసుకుని తమ భావజాలాన్ని ప్రజల పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కుట్రలో భాగంగానే ఈ లేటరల్ ఎంట్రీలు అనేది మనం వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ యూపీఎస్సీ ద్వారా మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించినటువంటి ఆఫీసర్లతో అధికారులతో ఉండాల్సినటువంటి జాయింట్ సెక్రటరీ స్థాయి, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ సెక్రటరీ పొజిషన్స్, వీటిని ఈరోజు ప్రభుత్వం లేటర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాస్తవాన్ని మనం ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి
ఇప్పుడు ఈ వివిధ దశల్లో దాదాపు 45 ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి మిడిల్ లెవెల్ హయ్యర్ బ్యూరోక్రసీలో ఈ పాలనా వ్యవస్థలో మరి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో కూడా మనం ఒకటి గమనించాలి, ఈ నోటిఫికేషన్ ప్రకారము వీరు ఈ లేటరల్ ఎంట్రీ అంటే ఏంటి? ముందుగా ఈ లేటరల్ ఎంట్రీ అన్నది ఏమంటే, ఈ లేటరల్ ఎంట్రీ అన్నది ఒక రకంగా మరి నిపుణులను తీసుకునే దాని పేరు మీద, అంటే నిపుణులు అంటే గవర్నమెంట్లో నిపుణులు లేరని కాదు, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అనుభవజ్ఞులు లేరని కాదు, ఆ నిపుణుల స్పెషలిస్ట్ కావాలనేటువంటి ఆ మిషతోని మరి ఈ ఫ్రెష్ టాలెంట్ని తీసుకొని రావాలి, మంచి ఒక పర్స్పెక్టివ్ గవర్నమెంట్ తీసుకొని రావాలనేటువంటి ఒక మిషతో ఆన్ ది ప్రిటెక్స్ ఆన్ సచ్ ప్రిటెక్స్ ఇది మొదలు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే 2017 ఇది ప్లానింగ్ కమిషన్ అని మనం పాతకాలంలోనే ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది రికమెండ్ చేసింది, అంటే ప్రభుత్వం యొక్క ఆలోచనలను బట్టి రికమెండ్ చేసి ఈ మిడిల్ సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్లో మనం డైరెక్ట్గా రిక్రూట్మెంట్ తీసుకుని ఆ పోస్టులను ఈ సెంట్రల్ సెక్రటరియట్స్లో వాటిని మరి ఇంతకుముందు అయితే క్యారియర్ బ్యూరోక్రాట్స్ అంటే ఈ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇటువంటి ఈ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు సీనియారిటీ ఆధారంగా బేస్ చేసుకొని ఆ పొజిషన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ విధంగా కాకుండా ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద 3 సంవత్సరాలకు అంటే లేటరల్ ఎంట్రీ ఎక్స్టెండబుల్ టోటల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ అంటే తాత్కాలికంగా తీసుకున్న దానిపైన ఈ రిక్రూట్మెంట్ ఈ విధంగా చేయడం ద్వారా వీళ్ళు ఏమంటారంటే డొమైన్ ఎక్స్పర్టీస్ అంటే మనకు స్థానికంగా ఉన్నటువంటి నిపుణులను మనం వాడుకోవాలా, అంతేకాకుండా స్పెషలైజ్డ్ నోహౌ అంటే ఈ నాలెడ్జ్ దాని మీద ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉండి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలనేటువంటి దానిపైన అంటే మరి ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎక్స్పర్టీస్ కలిగినటువంటి వాళ్ళు లేరా? మరి 2018 ఈ పద్ధతిని తీసుకొని వచ్చి ఈ పద్ధతిలో మరి తీసుకొని దాన్ని మొదలు పెట్టిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు రాజ్యసభలో, అప్పట్లో 2019 మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జితేంద్ర సింగ్ ఉన్నాడు, ఆయన ఏం చెప్పాడంటే ఈ లేటరల్ రిక్రూట్మెంట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రింగింగ్ ఫ్రెష్ టాలెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ ఆగ్మెంట్ ద అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. అంతేకాకుండా 2024 రీసెంట్గా కూడా కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ ద డొమైన్ ఏరియా లేటరల్ రిక్రూట్మెంట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ అండ్ డిప్యూటీ సెక్రటరీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ అండర్ టేకెన్ టు అపాయింట్ పర్సన్స్ ఫర్ స్పెసిఫిక్ అసైన్మెంట్స్ అని ఆ మిషతోని ఆ ప్రిటెక్స్ట్ పైన ఈరోజు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఏముందని మనం ఆలోచన చేస్తే ఈ నోటిఫికేషన్లో ఈ జాయింట్ సెక్రటరీ అదేవిధంగా డైరెక్టర్ డిప్యూటీ సెక్రటరీ మిగతా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎవరిని మనం ఏ పోస్టులకు తీసుకుంటున్నారు ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏముందనేది మనం చూస్తే 10 పోస్ట్ జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇన్ హోమ్ ఫైనాన్స్ అండ్ స్టీల్ మినిస్ట్రీస్, అదేవిధంగా మరి 35 పోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ డిప్యూటీ సెక్రటరీ లెవెల్ విల్ బి ఫిల్డ్ ఇన్ ది మిని అంటే ఈ యొక్క అగ్రికల్చర్ మినిస్ట్రీ అదే తర్వాత ఇంకా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీలో ఇవి పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి ఈ ఖాళీ ఉన్నటువంటి ఈ పోస్టులో లేటరల్ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే దానికంటే వితౌట్ ఫాలోయింగ్ ఎనీ గవర్నమెంట్ ప్రొసీజర్ డైరెక్ట్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకునే దానికి ఇవి చేస్తున్నట్లు. ఈ పోస్టులో మరి పోస్ట్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ పాలసీ అండ్ ప్లాన్ ఎన్డిఎంఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ విధంగా వివిధ దానిలలో ఈరోజు పోస్టులు ఖాళీ ఉన్నటువంటిది తీసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దీంట్లో ఏ విధంగా ఉన్నదంటే ఎటువంటి వాళ్ళని తీసుకుంటారు ఇండివిజువల్స్ వర్కింగ్ ఎవరైతే ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో పనిచేస్తున్నారో లేకపోతే కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్లో ఉన్నారో అంతేవిధంగా ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్లో ఉన్నారో మినిమం 15 ఇయర్స్ 15 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు జాయింట్ సెక్రటరీ లెవెల్ పోస్టులని 10 ఇయర్స్ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు డైరెక్టర్ లెవెల్ పోస్టులని అండ్ 7 ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళు డిప్యూటీ సెక్రటరీ లెవెల్ పోస్టులని వీళ్ళకు అర్హత అని చెప్పి ఒక అర్హతను నిర్ణయించినారు. అదేవిధంగా ఏజ్ను కూడా నిర్ణయించినారు జాయింట్ సెక్రటరీ పోస్టులకు 40 ఏళ్ళని అదేవిధంగా 45 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి జాయింట్ సెక్రటరీ పోస్టులకు తర్వాత ఈ శాలరీ వచ్చేసి 2,70,000 ఈ విధంగా పెట్టారు. మరి మినిమం ఏజ్ ఫర్ డైరెక్టర్ లెవెల్ 35 to 45 ఇయర్స్ అదేవిధంగా మరి డిప్యూటీ సెక్రటరీ లెవెల్కు 32 ఇయర్స్ to 40 ఇయర్స్ వీళ్ళకు స్కేల్ ఆఫ్ పే కూడా ఫిక్స్ చేసినారు. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఒకసారి ఆలోచన చేస్తే లేటరల్ ఎంట్రీ వల్ల
ఏమి జరుగుతుంది? ఈ లేట్ అర్లీ ఎంట్రీ వల్ల అసలైనటువంటి ఏదైతే రిజర్వేషన్ యొక్క లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యానికి పూర్తిగా తూట్లు పడతాయి. అంతేకాకుండా ఈ ఈ నిర్ణయాత్మకమైనటువంటి ఈ పొజిషన్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గాలకు చెందినటువంటి అధికారులు ఎవరు ఉండరు. అంటే విధాన నిర్ణయంలో మనకు ఆ పాత్ర ఏమీ లేదు ఈ వర్గాలకు. మన అంటే వాళ్ళు నిర్ణయించిన అక్కడ పాలనా వ్యవస్థలో అధికారం ఏదెక్కడైతే ఉండదో, కేంద్రీకృతమైందో, అక్కడ వారికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఇది మరి దీన్ని ఈరోజు మనం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాజ్యాంగానికి నమస్తే పెడతా ఉన్నారు, ఒక పక్క రాజ్యాంగానికి తల వంచుతా ఉన్నారు, రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోటోలు దిగుతా ఉన్నారు, మరొక పక్క రాజ్యాంగ లక్ష్యాలను ఈరోజు తుంగలో తొక్కుతున్నటువంటి ఈ పరిస్థితి ఉన్నది. దీన్ని మనం నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్ ఎ పార్ట్ ఆఫ్ వెల్ ప్లాన్డ్ స్ట్రాటజీ ఆర్ కాన్స్పిరసీ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక ప్లాన్, ఒక పద్ధతిలో సిస్టమేటిక్ కుట్రతో కూడినటువంటి ఈ యొక్క ప్రక్రియ. దీన్ని డెలిబరేట్ గా వీళ్ళు నిజంగా చెప్పాలంటే డెలిబరేట్ గా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు మనకు ఈ యొక్క హయ్యర్ లెవెల్ పొజిషన్స్ రాకుండా ఈ రిజర్వేషన్లను దూరంగా పెట్టేదానికి ఇది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు 2018లో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అడిషనల్ సెక్రటరీ సుజాత చతుర్వేది ఒక లెటర్ అప్పుడు ఒకటి ఇష్యూ చేశారు ఈపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి. ఏమని, ఇది లేటర్లు ఎంట్రీ పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నప్పుడు ఈ ప్రజెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ దీస్ పోస్ట్ మే బి డీమ్డ్ యాజ్ ఎ క్లోజ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ డెప్యుటేషన్ అండ్ ది మ్యాండేటరీ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ ఈజ్ నాట్ నెససరీ. ఆ సర్క్యులర్లో క్లియర్గా ఉందండి. అంటే మనం లేటరల్ రిక్రూట్మెంట్ ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద డైరెక్ట్గా గవర్నమెంట్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్లు అమలు చేయడం మ్యాండేటరీ కాదు. అంటే వీళ్ళను ఆ యొక్క పాలన వ్యవస్థలకు దూరంగా పెట్టడం. దీన్ని బట్టి చూస్తే ఇటీవల మన అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విమర్శ సహేతుకమైనదని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఈ యొక్క హయ్యర్ లెవెల్లో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో నిర్ణయాత్మకమైనటువంటి పదవులలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందినటువంటి వారి యొక్క ప్రాతినిధ్యం లేదు, డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ సంస్థ నుంచి అనుకూల నుంచి అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఆ వ్యక్తులతో ఈ పోస్టులు ఫిలప్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే రాజ్యాంగ వ్యవస్థలన్నింటిలో అందుకు సంబంధిత వ్యక్తుల ద్వారా మరి భర్తీ చేయబడి ఆ విధంగా రాజ్యాంగాన్ని కూడా డైల్యూట్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి అటువంటిప్పుడు మళ్ళీ దానికి తోడుగా ఈ రిజర్వేషన్ మొత్తం ఎత్తేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ లేటరల్ ఎంట్రీ కాంట్రాక్ట్ బేసిస్ టు డూ అవే ది రిజర్వేషన్స్ ఆల్ టుగెదర్ వన్స్ ఫర్ ఆల్ ఆ విధంగా చేయాలన్నటువంటి కుట్రతో మరి ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారు మేల్కొల్సినటువంటి అవసరం ఉంది. ఇది నథింగ్ బట్ స్నాచింగ్ అవే ది ఫండమెంటల్ రైట్స్, ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఓబీసీస్. ఇది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రధానమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు సెబీ సంస్థ ఉంది, సెక్యూరిటీ సెబీ సంస్థ ఉంది, సెబీ సంస్థ అదేవిధంగా మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైనా ప్రైవేటైజప్పుడు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి దానిని చైర్మన్గా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పుడు సెక్యూరిటీ అది బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, మరి ఈ మధ్య కాంట్రవర్సీలో కూడా ఉన్నది. మరి ఆ చైర్మన్ కూడా వేరే మల్టీనేషనల్ కంపెనీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేశారు. మరి ఇక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అనుభవజ్ఞులు కలిగినటువంటి వాళ్ళు లేరా ఉన్నారు. మరి ఆ విధంగా ఇది చేస్తూ ఉందంటే ఇది తప్పనిసరిగా మనం ఏ విధంగా దీనిపైన ఆలోచించాలి, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ హక్కులను పాలనా వ్యవస్థలో మన ప్రాతినిధ్యాన్ని మన రిప్రజెంటేషన్ను ఖచ్చితంగా హయ్యర్ లెవెల్లో కూడా ఉంటే తప్ప ఆ పాలనా విధాన నిర్ణయాల వల్ల మనకు జరిగేటువంటి మేలు మనకు అందకుండా పోతుంది. ఆ విధంగా మనం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి దీనిపైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారు మేల్కొనాలా అందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా నేను మీకు అందరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.